హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పీడీటీవీ జాబ్స్, యువర్ ఫేవరెట్ జాబ్ అప్డేట్స్ ఛానల్. మనం డైలీ చాలా టెక్నికల్ టిప్స్ చూస్తున్నాం కదా, అలాగే ఈరోజు నేను మీకు చెప్పే టెక్నికల్ టిప్ ఏంటి అంటే, మనం జనరల్గా అందరూ కూడా ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ రీట్రెస్మెంట్స్ అనేవి ఆఫ్లో పెట్టుకుంటున్నారు. అంటే మన ఫ్రెండ్ మనకి మెసేజ్ చేసినట్లయితే వాట్సాప్లో, ఆ మెసేజ్ మనం చదివామా లేదా అనేది కూడా మన ఫ్రెండ్కి తెలియదు, అలా ఆఫ్ చేసి పెట్టుకుంటున్నారు. అయితే ఇలాగే స్టేటస్ మనం చూసామా లేదా అనేది తెలియకుండా ఎలా చేయొచ్చు? మన ఫ్రెండ్ స్టేటస్ పెట్టుంటాడు వాట్సాప్ స్టేటస్, అది మనం చూస్తాము. చూసిన వెంటనే వాళ్ళకి నోట్ అవుతుంది ఎంతమంది చూశారు, 1%, 2%, 10% వ్యూడ్ యువర్ స్టేటస్ అని చూపిస్తుంది కదా. అక్కడ ఎవరెవరు చూశారో లిస్ట్ చూపిస్తుంది కదా. సో ఆ లిస్ట్లో మన నేమ్ లేకుండా చేయొచ్చు. అది ఎలాగు అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. నేను వాట్సాప్ ఓపెన్ చేస్తున్నాను. వాట్సాప్ ఓపెన్ చేసిన తర్వాత మనం ఇప్పుడు ఎలా అయితే సేమ్ స్టేటస్, మన స్టేటస్ ఎవరు చూడకూడదు అని అనుకుంటాం, మనం ఎవరైనా స్టేటస్ అన్న చూస్తే మనం చూసామని వాళ్ళకి తెలియకూడదు అనుకుంటున్నాం కాబట్టి, సెట్టింగ్స్లోకి వెళ్ళి, సెట్టింగ్స్లో అకౌంట్లోకి వెళ్ళండి. అకౌంట్లో నుంచి ప్రైవసీ, ప్రైవసీలోకి వెళ్తే ఇక్కడ లాస్ట్ సీన్ ప్రొఫైల్ అబౌట్ స్టేటస్ ఇలా ఉంటుంది కదా, సేమ్ యాజ్. ఇక్కడ ఏం చేస్తామంటే రీడ్ రెసిపెంట్స్ అనేది ఆన్లో ఉంది కదా, దీన్ని టర్న్ ఆఫ్ చేసేయండి. సో ఇది ఏం చేస్తుందంటే, నాట్ ఓన్లీ మెసేజెస్, ఒకసారి రీడ్ రెసిపెంట్స్ కనుక ఆఫ్లో పెట్టాము అంటే మనం స్టేటస్ చూసినా కూడా వాళ్ళకి తెలియదు అనమాట. సింపుల్, మన యాజ్ యూజువల్ రీడ్ రెస్పెండ్స్ ఆఫ్లో పెడితే ఎలా అయితే మెసేజెస్ రీడ్ చేస్తే తెలియట్లేదు, అలానే మనం స్టేటస్ రీడ్ చేసినా కూడా వాళ్ళకి మనం స్టేటస్ రీడ్ చేసామనేది తెలియదు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.